హలో, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఇప్పటిదాకా ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఉ ఉడుత, ఊ ఊయల, రు ఋషి, రు రూక, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు అక్షరాల వరకు నేర్చుకున్నాం. ఆ ఇ ఇ ఉ ఉ రు రు ఏ ఏ ఐ వరకు నేర్చుకున్నాం. తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఓ. ఓ ఒంటె. ఒంటెలను ఎప్పుడైనా చూసారా మీరు? డెజర్ట్స్లో, సర్కస్లో, తర్వాత ఏదైనా జూలో చూసారు కదా. మన స్కూల్లో కూడా ఎప్పుడైనా ఫెట్ జరిగినప్పుడు మన స్కూల్లో కూడా ఒక హార్స్ని, అలాగే ఒక క్యామెల్ని తీసుకొచ్చారు. చూసారా మీరు ఎప్పుడైనా? ఓ ఒంటె. ఇవాళ మనం ఓ అక్షరం ఎలా రాయాలో తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా ఓ అక్షరం మీద ఒక చిన్న గేయం చెప్పుకుందాం. మీరు కూడా అది నేర్చుకోవాలి. ఒదిగింది పాపాయి ఒడిలోన చక్కగా, ఒక్క కథ చెప్పమని ఒప్పుగా అడిగింది. ఈ గేయం మీరు నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఓ అక్షరం ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి కదమ్మా, చూడండి. ఫస్ట్ మనం ఇలా పైనుంచి కర్వ్ లైన్ రాసుకుంటూ ఇలా స్లాంట్ లైన్ లాగా రాసి ఇట్లా కిందకు వచ్చి కింద నుంచి మళ్ళీలాగా కర్వ్ లైన్ రాయాలి. మళ్ళీ కింద నుంచి ఇలా వచ్చి ఇట్లాగా రాయాలి. ఓ ఒంటే. మీకోసం ఇంకొకసారి ఈ చుక్కల్ని కలుపుకుంటూ పైనుంచి కర్వ్ లైన్ రాసుకుంటూ ఇలా స్లాంట్ లైన్ లాగా వచ్చి తర్వాత మళ్ళీ ఇలా కింద నుంచి ఇట్లాగా కర్వ్ లైన్ రాయాలి. మళ్ళీ కింద నుంచి ఇలా మనం పైకి చిన్న కర్వ్ లైన్ రాయాలి. ఓ అక్షరం చదువుతూ రాస్తూ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.